వెల్కమ్ టు మై ఛానల్ ప్రెజెంట్ అయితే ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదండీ నేను ఎనాలిసిస్ చేసిన ప్రకారం మార్నింగ్ షిఫ్ట్ లేదంటే ఈవినింగ్ షిఫ్ట్లో కంపల్సరీగా ఫస్ట్ ఇన్ ఇండియాలో ఒక బిట్ అనేది కంపల్సరీ అడుగుతున్నారండి నేను ఎనాలిసిస్ చేసాను అంటున్నాను కదా ఐదర్ మార్నింగ్ షిఫ్ట్ ఆర్ ఈవినింగ్ షిఫ్ట్ అని చాలా వరకు టాపిక్స్ రిపీటెడ్ అవుతున్నాయండి ఆ టాపిక్స్ అన్నీ కూడా నేను వీడియో చేస్తాను ఐ మీన్ ఏ టాపిక్ అయితే ప్రతిరోజు కంటిన్యూస్గా అడుగుతున్నారో ఆ టాపిక్స్ అన్నీ కూడా నేను చెప్తాను ఓకేనండి సో అందుకనే ఫస్ట్ ఇన్ ఇండియా అనేది టాపిక్గా సెలెక్ట్ చేసుకున్నాను ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్ వన్ మార్క్ కూడా పోకూడదు అనే ఉద్దేశంతో సో లేట్ చేయకుండా ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోవచ్చు మన ఇండియాలో ఉన్న ఫస్ట్ న్యూస్ పేపర్ ఏదంటే బెంగాల్ గజెట్టే ఓకేనండి అలాగే ఫస్ట్ శాటిలైట్ వచ్చేసి ఆర్యభట్ట ఇది ఎప్పుడు లాంచ్ చేశారంటే నైన్టీన్త్ ఏప్రిల్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో లాంచ్ చేశారనమాట అలాగే నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ నేషనల్ పార్క్ ఏదని అడుగుతున్నారు ఈ క్వశ్చన్ అయితే అడుగుతున్నారు దా క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి హెయిలీ నేషనల్ పార్క్ ఇది నైన్టీన్ థర్టీ సిక్స్లో ఎస్టాబ్లిష్ అయింది ఈ హెయిలీ నేషనల్ పార్క్ రీసెంట్గా జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అని పేరు మార్చుకుందనమాట ఓకేనండి అది ఎక్కడ ఉందంటే ఉత్తరాఖండ్లో ఉంది నేను ఆల్రెడీ మొత్తం నేషనల్ పార్క్స్ అన్నీ కూడా వీడియో చేస్తున్నాను ఒకసారి చూడండి అలాగే నేను ఆర్ఆర్బి ఎన్టీపీసీ స్టఫ్ అని ఒక ప్లేలిస్ట్ చేస్తున్నాను అందులో రిపీటెడ్ టాపిక్స్ అన్నీ కూడా ఉంటాయి ఒక్కసారి మీరు చూడండి నెక్స్ట్ చూసేద్దాం ఫస్ట్ బయోస్పియర్ రిజర్వ్ ఏది అని అడిగితే నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ అండి ఇది నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఎస్టాబ్లిష్ అయ్యింది అలాగే ఫస్ట్ న్యూక్లియర్ రియాక్టర్ ఏదంటే అప్సరా ఇది ముంబైలో ఉంటుంది అలాగే ఫస్ట్ డ్యామ్ ఏది అని అంటే కళనీ డ్యామ్ ఇది తమిళనాడులో ఉంటుంది నేను ఇంపార్టెంట్ డ్యామ్స్ అనేవి కూడా లిస్ట్ చేస్తున్నాను ఐ మీన్ వీడియో చేస్తున్నాను ఎవరన్నా చూడకపోయి ఉంటే ఆర్ఆర్బి అన్టీపీసీ స్టఫ్ ప్లేలిస్ట్లో ఉంటుంది ఒకసారి చూడండి నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ టెస్ట్ యూ బేబీ అండి ఫస్ట్ టెస్ట్ యూ బేబీ ఎవరంటే ఇండియాలో కానుప్రియ అగర్వాల్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో పుట్టింది ఈవిడ ఓకేనండి అలాగే ఫస్ట్ మిస్ యూనివర్స్ ఎవ ఎవరంటే సుస్మితా సేన్ అనమాట నైన్టీన్ నైంటీ ఫోర్లో సుస్మితా సేను మిస్ యూనివర్స్ అయింది అలాగే ఫస్ట్ మిస్ వరల్డ్ ఎవరంటే రేడియా ఫేరియా నైన్టీన్ సిక్స్టీ సిక్స్ అలాగే నెక్స్ట్ ఇండియాస్ ఫస్ట్ వైఫై సిటీ ఏదంటే కోల్కతా ఓకేనండి నేనైతే టూ టు త్రీ వెబ్సైట్స్ చూసి ఈ క్వశ్చన్స్ అన్నీ నోట్ చేశానండి మీరైతే ఆన్సర్స్ డౌట్ ఐ మీన్ ఏంటంటే ఇది రైట్ ఆర్ రాంగ్ అనే డౌట్ ఉంటుంది పక్కాగా బ్లైండ్గా ఫాలో అయిపోండి హండ్రెడ్ పర్సెంట్ నేను ఐ మీన్ ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ నేను కరెక్ట్ అయితేనే రాస్తానండి ఆ కాన్ఫిడెన్స్ అయితే నాలో ఉంది ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్ కమెంట్లో ఇది రాంగ్ అని వేలైతే చూపించకూడదు అనేది నా టార్గెట్ సో అందుకనే నేను టూ టు త్రీ టైమ్స్ చెక్ చేసుకున్నాకే ఈ పాయింట్ అన్నా నోట్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ సెన్సెస్ ఎప్పుడు వచ్చిందంటే ఎయిటీన్ ఎయిటీ వన్లో వచ్చింది అలాగే ఫస్ట్ పోస్ట్ ఆఫీస్ ఓపెన్ ఇన్ ఇండియా ఎక్కడ ఫస్ట్ పోస్ట్ ఆఫీస్ ఇండియాలో ఓపెన్ అయిందంటే కలకత్తాలో ఓపెన్ అయింది ఎప్పుడు ఓపెన్ అయిందంటే సెవెంటీన్ హండ్రెడ్ ట్వంటీ సెవెన్లో అలాగే ఇండియాలో ఉన్న ఫస్ట్ టెలిగ్రాఫ్ లైన్ ఏదంటే కల్కత్తా అండ్ డైమండ్ హార్బర్ అనమాట ఓకేనండి నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ట్రాన్జిట్ మెట్రో రైల్ ఏదంటే కోల్కతా మెట్రో నైన్టీన్ ఎయిటీ ఫోర్ అలాగే ఇండియాలో ఉన్న ఫస్ట్ ఇండియన్ సబ్మెరైన్ ఏదంటే ఐఎన్ఎస్ కల్వరీ మళ్ళీ చెప్తున్నానండి ఫస్ట్ ఇండియన్ సబ్మెరైన్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియన్ నావీ అని అడిగితే ఆన్సర్ వచ్చేసి ఐఎన్ఎస్ కల్వరీ అని పెట్టాలి ఓకేనండి అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫస్ట్ ఇండియన్ మిసైల్ ఏదంటే పృథ్వీ అలాగే ఫస్ట్ ఇండియన్ పైలట్ ఎవరంటే జేఆర్డి టాటా ఈయన్నే ఫాదర్ ఆఫ్ ఇండియన్ సివిల్ ఏవియేషన్ అంటారనమాట ఎందుకంటే ఈయన ఫస్ట్ ఇండియన్ పైలట్ కాబట్టి ఆయన్నే ఫాదర్ ఆఫ్ ఇండియన్ సివిల్ ఏవియేషన్ అంటారు ఓకేనండి నేను ఫాదర్ ఆఫ్ డిఫరెంట్ ఫీల్డ్స్ కూడా వీడియో ఉన్నాను ఒకసారి వీలైతే చూడండి నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఎవరంటే జనరల్ బిపిన్ రావట్ ఓకేనండి అలాగే ఫస్ట్ యూపీఎస్సి చైర్మన్ ఎవరంటే సర్ రోస్ బ్యాకర్ ఈయన పీరియడ్ వచ్చేసి నైన్టీన్ ట్వంటీ సిక్స్ నుంచి నైన్టీన్ థర్టీ టూ వరకుని ఓకేనండి అలాగే ఇండియాలో ఉన్న ఫస్ట్ ఆర్గనైజ్డ్ యూనివర్సిటీ ఏదంటే నలంద యూనివర్సిటీ ఓకేనండి నెక్స్ట్ ఇండియాలో ఫస్ట్ మ్యాన్ బుక్కర్ ప్రైస్ ఎవరికి వచ్చిందంటే అరుంధతి రాయ్కి వచ్చిందండి అది ఏ బుక్కి వచ్చిందంటే ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్ ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అనే బుక్ వచ్చింది ఎప్పుడు వచ్చిందంటే నైన్టీన్ నైన్టీ సెవెన్లో వచ్చింది నేను ఆర్ఆర్బి ఎన్టీపీసీలో రిపీటెడ్ టాపిక్స్లో బుక్స్ అండ్ ఆదర్స్ నుంచి అరుంధతి రాయ్ అడిగినటువంటి బుక్స్ ఎక్కువగా ఫ్రీక్వెంట్గా రిపీట్ అవుతున్నాయి అని అడిగాను కదా సారీ చెప్పాను కదా అందుకనే బుక్స్ రిటర్న్ బై అరుంధతి రాయ్ అని చెప్పేసి నేను సపరేట్గా వీడియో చేస్తున్నాను ఒక్కసారి చూడండి ఎందుకంటే మీకు ఎస్ఎస్సి సిఎల్లో కూడా అది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ భారతరత్న ఫస్ట్ ఇండియాలో భారతరత్న ఎవరికి ఇచ్చారంటే సి ఇచ్చారు సర్వేపల్లి రాధాకృష్ణ గారికి ఇచ్చారు అలాగే సర్ సివి రామన్ గారు కూడా ఇచ్చారు ఎప్పుడంటే నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో ఇచ్చారండి అలాగే ఫస్ట్ ఫార్నర్ టు రిసీవ్ భారతరత్న అని అడిగితే పైన రాసాను చూడండి ఖాన్ అబ్దుల్ జాఫర్ ఖాన్ సో చూడండి ఇండియాలో ఉన్న వాళ్ళకైతే రాజగోపాలాచారి సర్వేపల్లి రాధాకృష్ణ సివి రోమన్కి మనం ప్రైజెస్ ఇచ్చాం కానీ ఫస్ట్ ఫార్నర్ టు రిసీవ్ భారతరత్న అంటే ఖాన్ అబ్దుల్ జాఫర్ ఖాన్ అని పెట్టాలి ఓకేనండి కన్ఫ్యూజ్ అవ్వకండి నెక్స్ట్ వచ్చేసి దాదాసాహెబ్ ఫాల్కీ అవార్డు ఈ అవార్డు దేనికి ఇస్తారంటే సినిమాకి ఇస్తారనమాట సినిమాకి రిలేటెడ్ అవార్డు ఇది ఇది ఫస్ట్ దేవికా రాణి గారికి ఇచ్చారు నైన్టీన్ సిక్స్టీ నైన్లో ఇచ్చారు అలాగే ఫస్ట్ ఆస్కర్ అవార్డు ఎవరికి ఇచ్చారంటే భాను హాతియాకి ఇచ్చారండి అలాగే మగశసి అవార్డు ఎవరికి ఇచ్చారంటే వినోబా భావేకి ఇచ్చారు ఎప్పుడు ఇచ్చారంటే నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎయిట్లో ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ పరమ్వీర్ చక్ర ఎవరికి ఇచ్చారంటే మేజర్ సోమనాథ్ శర్మ గారికి ఇచ్చారంటండి అలాగే ఫస్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరంటే సుకుమార్ సెన్ అలాగే ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే హరిలాల్ జే ఖానియా నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ లోక్సభ స్పీకర్ ఎవరంటే గణేష్ వాసుదేవ వాసుదేవ్ మావలంకర్ ఇది నేను ఇండియన్ పాలిటీలో లోక్సభ రాజ్యసభ అలాగే ప్రెసిడెంట్ గురించి నేను ఒక వీడియో చేసి ఉన్నాను కదండి అక్కడ కూడా నేను డిస్కస్ చేశాను ఫస్ట్ లోక్సభ స్పీకర్ ఎవరంటే ఎవరండి గణేష్ వాసుదేవ మావలాంకర్ ఆంకర్ ఓకేనండి నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ గవర్నర్ జనరల్ ఎవరంటే వారన్ హెస్టింగ్ అనుకుంటారు కానీ ఆయన అఫీషియల్గా కాదండి అఫీషియల్గా ఎవరంటే లార్డ్ విలియం బెంటిక్ ఓకేనండి యాక్చువల్గా మీకు వార్న్ హెస్టింగ్ ఆప్షన్స్లో కనిపించి లార్డ్ విలియం బెంటికి కనిపించకపోతే వారన్ హెస్టింగ్ పెట్టండి కానీ రెండు ఆప్షన్లు కనిపిస్తే లార్డ్ విలియం బెంటికి పెట్టండి ఎందుకంటే ఆయన అఫీషియల్ కాబట్టి ఓకేనండి అలాగే ఫస్ట్ వైస్రీ ఆఫ్ ఇండియా ఎవరంటే లార్డ్ క్యానింగ్ ఈయన ఎప్పుడు అయ్యారంటే ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్లో అయ్యారు అలాగే ఇండియాలో ఉన్న ఫస్ట్ క్రికెట్ స్టేడియం ఏదంటే ఏడన్ గార్డెన్స్ ఎక్కడ ఉందంటే కోల్కత్తాలో ఉంది ఇది ఎప్పుడు కన్స్ట్రక్ట్ చేశారంటే ఎయిటీన్ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్లో లో కన్స్ట్రక్ట్ చేశారు అలాగే ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎవరంటే పండిట్ లాల్ నెహ్రూ ఓకేనండి ఫాలో అవుతున్నారా నెక్స్ట్ ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరంటే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరంటే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ అలాగే ఫస్ట్ నోబెల్ ప్రైజ్ ఎవరికి వచ్చింది అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ ఓకేనండి ఫస్ట్ ఇండియన్ టు రీచ్ స్పేస్ ఎవరంటే రాకేష్ శర్మ ఓకేనండి ఈరోజు ఫిబ్రవరి సెకండ్ డేటు నాకు మార్నింగ్ షిఫ్ట్లో ఇచ్చారో ఈవినింగ్ షిఫ్ట్లో ఇచ్చారో గుర్తులేదు కానీ నేను ఇప్పుడు చెప్పాను కదండి ఫస్ట్ ఇండియన్ టు రీచ్ స్పేస్ ఎవరు అని రాకేష్ శర్మ ఈ క్వశ్చన్ ఈరోజు అడిగారండి కావలితే మీరు చాలా వెబ్సైట్స్ ఉంటాయి కదండీ లేదంటే చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి కదా ఈ క్వశ్చన్ ఇచ్చారో లేదో ఒకసారి మీరు చెక్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ పక్కా ఐదర్ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ నాకు ఏ షిఫ్ట్ గుర్తులేదు కానీ ఇదే క్వశ్చన్ మాత్రం అడిగారు ఓకేనండి అలాగే ఫస్ట్ ఇండియన్ టు క్రాస్ ఇంగ్లీష్ ఛానల్ ఎవరంటే సెన్ ఈ క్వశ్చన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ నేను చిన్న హోంవర్క్లా ఇస్తున్నానండి ఫస్ట్ అర్జున్ అవార్డ్ ఎవరికి వచ్చింది అనేది నాకు కామెంట్స్లో తెలియజేయండి ఎందుకంటే మీరు కూడా కొంచెం సెర్చ్ చేస్తే మీకు ఖచ్చితంగా ఈ బిట్ అనేది మైండ్లో గుర్తుంటుంది అలాగే నా వీడియోస్ ఎంతవరకు ఫాలో అవుతున్నారు అని నాకు కూడా నాకు ఒక ఐడియా వస్తుందిగా అందుకని చిన్న క్వశ్చన్ ఇచ్చాను అనమాట ఐ మీన్ చిన్న హోంవర్క్ ఇచ్చాను అనమాట నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్